సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సైక్రంట్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో అప్కమింగ్ మార్వెల్ మూవీస్లో మనకి కనబడే అప్కమింగ్ న్యూ సూపర్ హీరో టీమ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చాలామందికి మార్వెల్ అయిన వెంటనే అవెంజర్స్, ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ ఫోర్, స్పైడర్మ్యాన్ లాంటి సూపర్ హీరో టీమ్స్ మాత్రమే గుర్తుకొస్తారు. కానీ వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది సూపర్ హీరో టీమ్స్ అయితే ఉన్నారు. అయితే ఇప్పటికే మరికొంతమంది సూపర్ హీరో టీమ్స్ని మనం మార్వెల్ వెబ్ సిరీస్లో అయితే చూసాము. అయితే ఫ్యూచర్లో రాబోతున్న మూవీస్లో కానీ వెబ్ సిరీస్లో కానీ మనం చూడబోయే సూపర్ హీరో టీమ్స్ గురించి ఇవి మనం మాట్లాడుకుందాం. నంబర్ వన్ వచ్చేసి యంగ్ అవెంజర్స్. ఈ యంగ్ అవెంజర్స్ టీంలో ఐరన్ డాడ్, హాకై, కిడ్ లోకి, హల్క్లింగ్, విజన్, విక్కన్, స్టాచర్, స్పీడ్, మిస్ అమెరికా లాంటి సూపర్ హీరోస్ అయితే దీనిలో అయితే ఉంటారు. అయితే దీనిలో ఉన్న సూపర్ హీరోస్ అందరూ కిడ్స్, యంగర్స్, టీనేజర్స్ కావడంతో వీళ్ళందరికీ మెంటర్స్గా విజన్ అండ్ హాకై లాంటి కొంతమంది బిగ్ అవెంజర్స్ అయితే దీనిలో ఉంటారు. అయితే ఈ యంగ్ అవెంజర్స్ టీమ్ని మనం యాంట్మెన్ 3 మూవీ నుండి చూసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి థండర్ బోల్స్. కామిక్స్ ప్రకారం ఈ టీంలో మెయిన్ మెంబర్స్ వచ్చేసి రెడ్ హాల్క్, పనిసర్, యుఎస్ ఏజెంట్, జీమో, గోస్ట్ రైడర్, టాస్క్ మాస్టర్, గోస్ట్ లాంటి క్యారెక్టర్స్ అయితే ఈ టీంలో అయితే ఉంటారు. వీళ్ళే కాకుండా గోలియట్, బ్లాక్ విడో, బీటిల్, హాకై, సైక్లోన్, బుల్సై, వెనమ్, యాంట్మెన్, లూకేజ్ లాంటి మరికొంతమంది సూపర్ హీరోస్ కూడా ఈ టీంలో అయితే ఉంటారు. రీసెంట్గా వస్తున్న కొంత న్యూస్ ప్రకారం వ్యాలంటీనా ఈ థండర్ బోల్ట్స్ టీమ్ని సీక్రెట్గా క్రియేట్ చేస్తుందని కొంత న్యూస్ అయితే వస్తుంది. ఇప్పటికే వ్యాలంటీనా క్యారెక్టర్ని బ్లాక్ విడో అండ్ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్లో అయితే మనం చూసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒమేగా ఫ్లైట్ అండ్ ఆల్ఫా ఫ్లైట్. కామిక్స్ ప్రకారం ఆల్ఫా ఫ్లైట్లో ఉన్న సూపర్ హీరోస్ని చంపడానికి కొంతమంది సూపర్ విలన్స్ ఒమేగా ఫ్లైట్ అనే గ్రూప్ని క్రియేట్ చేస్తారు. తర్వాత ఈ ఒమేగా ఫ్లైట్ అండ్ ఆల్ఫా ఫ్లైట్ రెండు సూపర్ హీరోస్ టీమ్స్కి అయితే మారిపోతాయి. అయితే ఫ్యూచర్ హల్క్ మూవీస్లో మనం ఈ టీమ్స్ని అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ టీమ్స్లో ఒక దానిలో హల్క్ కూడా ఒక మెంబర్గా అయితే ఉంటాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి నోవా కార్ప్స్. యాక్చువల్లీ మనం నోవాకి సంబంధించిన ఈస్టర్ ఎగ్ని ఇన్ఫినిటీ వార్ స్టార్టింగ్లో అయితే మనం చూసాం. టానోస్ ఎగ్జాండర్ ప్లానెట్ని అయితే డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ ప్లానెట్లోనే నోవా కార్ప్స్ కూడా ఉంటారు. ఫ్యూచర్లో నోవా మీద మూవీస్ అయితే రాబోతున్నాయి. సో దాంట్లో మనం ఈ నోవా కార్ప్స్ని అయితే మనం చూడొచ్చు. వీళ్ళు స్పేస్ మిలిటరీగా అయితే ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ద న్యూ అవెంజర్స్. యాక్చువల్లీ దీంట్లో ఒరిజినల్ 6 అవెంజర్స్ కాకుండా వీళ్ళ తర్వాత వచ్చిన అవెంజర్స్ అయితే ఉంటారు. స్పైడర్మ్యాన్, యాంట్మెన్, బ్లాక్ ప్యాంథర్, కెప్టెన్ మార్వెల్, డాక్టర్ స్ట్రేంజ్, హల్క్ లాంటి సూపర్ హీరోస్ అయితే దీనిలో ఉంటారు. ఫ్యూచర్లో రాబోయే అవెంజర్స్ 5 మూవీ నుండి మనం ఈ టీమ్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజెంట్స్ ఆఫ్ స్మాష్. ఈ టీంలో హల్క్ యొక్క వెర్షన్స్ని మనం చూడొచ్చు. అలాగని ఇది మల్టీవర్స్ టీమ్ అయితే కాదు. ఈ టీంలో హల్క్ లాంటి హల్క్స్ని అయితే మనం చూడొచ్చు. హల్క్, రెడ్ హల్క్, ఏ బాంబ్, సి హల్క్, స్కార్ లాంటి క్యారెక్టర్స్ అయితే ఈ టీంలో ఉంటాయి. ప్రజెంట్ సి హల్క్ మీద ఒక వెబ్ సిరీస్ అయితే వస్తుంది. దానిలో మన యొక్క హల్క్ కూడా ఉంటాడు. దాంతో పాటు రెడ్ హల్క్ కూడా ఉండే అవకాశం ఉందని కొంత న్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెనమ్ వర్స్ అండ్ స్పైడర్ వర్స్. మనకు ఆల్రెడీ స్పైడర్ వర్స్ గురించి తెలిసిందే. ఈ స్పైడర్ వర్స్ టీంలో స్పైడర్ మ్యాన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ వెర్షన్స్ అయితే ఉంటారు. ప్రజెంట్ మనకైతే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీలో ఈ స్పైడర్ వర్స్ని చూసే అవకాశం అయితే ఉంది. ఇంకా వెనమ్ వర్స్ గురించి మాట్లాడుకుంటే వెనమ్ అనేది ఒక సింబియాట్. సో ఆ సింబియాట్కి సంబంధించిన మిగిలిన సింబియాట్స్ కూడా ఈ వెనమ్ వర్స్లో అయితే ఉంటాయి. ఐటీ వీక్లో కొన్ని మంచి సింబియాట్స్ ఉంటాయి, మరికొన్ని బ్యాడ్ సింబియాట్స్ అయితే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వెనమ్ వర్స్ అనేది సూపర్ హీరో టీంలోకి వస్తుంది, అదేవిధంగా సూపర్ విలన్ టీంలోకి కూడా వస్తుంది. అప్కమింగ్ వెనమ్ మూవీస్లో మనం ఈ వెనమ్ వర్స్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి టీమ్ రెడ్. దీనిలో డేర్ డెవిల్, స్పైడర్మ్యాన్, డెడ్ పూల్ ఈ ముగ్గురు కలిసి క్రైమ్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. ప్రజెంట్ అయితే స్పైడర్మ్యాన్ నో వే హోమ్లో మనం డేర్ డెవిల్ని అయితే చూస్తున్నాము. అప్కమింగ్ స్పైడర్మ్యాన్ మూవీస్లో మనం ఈ రెడ్ టీమ్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి అల్టిమేట్ స్పైడర్మ్యాన్ టీమ్. ఈ టీంలో స్పైడర్మ్యాన్, నోవా, ఐరన్ ఫిస్ట్, లూకేజ్, వైట్ టైగర్ క్యారెక్టర్స్ అయితే ఉంటారు. ప్రజెంట్ అయితే ఈ టీంలో స్పైడర్మ్యాన్, లూకేజ్, ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్స్ని అయితే ఇప్పటికే మనం మార్వెల్లో అయితే ఉన్నాయి. ఇంకా నోవా అండ్ వైట్ టైగర్కి సంబంధించిన క్యారెక్టర్స్ అయితే మనం మార్వెల్లోకి రావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇల్యూమినాటీ. ఇప్పటి వరకు వచ్చిన ఈ సూపర్ హీరో టీమ్స్లో ఇది కాస్త అంత పవర్ఫుల్ అని చెప్పుకోవాలి. మనకు తెలిసిన అన్ని సూపర్ హీరో టీమ్స్ యొక్క అడ్మిన్స్ అందరూ ఈ టీంలో అయితే ఉంటారు. ఈ టీమ్ని ఐరన్ మ్యాన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఐరన్ మ్యాన్, మిస్టర్ ఫ్యాంటాస్టిక్, నామర్, బ్లాక్ ప్యాంథర్, ప్రొఫెసర్ సేవియర్, డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ బోల్ట్ క్యారెక్టర్స్ అయితే ఈ టీంలో అయితే ఉంటాయి. ఫ్యూచర్ మార్వెల్ మూవీస్లో మనం కనుక ఈ టీమ్ను చూస్తే ఈ టీమ్ని బ్లాక్ ప్యాంథర్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది.
కేవలం ఈ సూపర్ హీరో టీమ్సే కాదు, ఇంకా చాలా సూపర్ హీరో టీమ్స్ అయితే మనం చూడొచ్చు. సో వాటి గురించి ఇంకో వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.